ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరవచ్చి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు. అంశం మరొకసారి మీకు వివరిస్తున్నాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఈ అంశాన్ని గురించి మనము ఆదికాండము 6:2 చూద్దాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తుతి స్తోత్రం. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు మేము ఆలోచించేటానికి కృప చూపించండి. ఎన్నికలే నన్ను కేవలం సాధనం పనిముట్టుగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని మా ప్రియుడు మా రక్షకుడైన క్రీస్తు యేసునామన ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈ అంశము చాలామందికి ఇబ్బందికరంగా లేదా అనేక మంది రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తూ దేవుని కుమారులను ఒక రకంగా, దేవుని కుమార్తెలు అంటే మరొక రకంగా వక్రీకరించి మాట్లాడుతున్న ఇటువంటి సందర్భంలో అసలు దేవుని కుమారులెవరో, నరుల కుమార్తెలెవరో, గ్రంథం వారి గురించి ఏమని చెప్తుందో వాస్తవ సత్యాన్ని మీ ముందు ఉంచడానికి ఈరోజు నేను సంతోషిస్తున్నాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎంచి వారందరిలో వారికి మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకుని అనే ఈ వాక్యాన్ని మనము ఆదికాండంలో చూశాం. అయితే మొట్టమొదటిగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే దేవుని కుమారులు ఎవరు? చాలామంది అనుకుంటున్నట్టుగా యోబు గ్రంథం 1:6 దేవదూతలు దేవుని సన్నిధిన నిలవలసిన సమయం వచ్చింది అనే సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు దేవదూతులు అన్న దగ్గర పుట్నోట్లో దేవుని కుమారులు అని వ్రాయటం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని ఆనాటి కాలంలో జలప్రలయానికి ముందు దేవదూతలు భూమి మీదకి వచ్చారు, దేవదూతలకి నరులకు వివాహం జరిగింది అని చాలామంది ఆలోచన చేస్తున్నారు. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవదూతలను దేవుడు కుమారులుగా చూస్తున్నాడా? దేవదూతల్లో అనేక రకాలైన దేవదూతలు ఉన్నారు. కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు, సామాన్య దూతలు ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఎవరినైనా దేవుడు తనకు కుమారులుగా ఎంచుతున్నాడా అనే అంశాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఎబ్రిల్ క్రాసిన పత్రిక 1:5 ప్రభుని యేసుక్రీస్తు గురించి నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పే ఈ సందర్భంలో తండ్రిని దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆ దూతులతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను ఈ మాట చెప్పాడా? అంటే దేవుడు దేవదూతలు నా కుమారులని, నేను వారిని కన్నానని దేవుడు ఎక్కడా కూడా 66 ఎక్కడా కూడా వారి గురించి మాట్లాడలేదట. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే మనం ఉన్న వాటిని గురించి ఆలోచన చేయాల్సింది వారమై ఉన్నాము, కానీ లేని వాటిని గురించి మనం ఆలోచన చేసి ఊహలకు తావివ్వదు బైబిల్ అని ముందుగా మనం గమనించాలి. బైబిల్ ఊహలకు తావిచ్చేది కాదు. బైబిల్లో మనం ఊహించడానికి అవకాశం ఉండదు. బైబిల్కు బైబిల్ చక్కగా జవాబిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అందువల్ల వీరెవరు దేవదూతలు అంటే 12వచనానికి వచ్చేసరికి Hebrews 1:12 ఏమన్నాడంటే వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి 14వచనంలో కూడా పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. దేవదూతలు సేవకులైన ఆత్మలట. దేవదూతలు మనం ఊహించినట్లుగా వారు సేవకులు, వారు దేవుని కుమారులు కాదు, వారు సేవకులు మాత్రమే.
వారు ఎవరి సేవకులు? వారు ఎవరికి సేవకులు? దేవుని పిల్లలకు సేవకులు, దేవుని కుమారులకు సేవకులు. ఇటువంటి దేవదూతలు దేవుని కుమారులుగా ఉండటానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. మరి ఆదికాండం 6:2 మాట్లాడిన ఈ దేవుని కుమారులు ఎవరు? ఈ దేవుని కుమారులు ఎవరు? ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు తనకు కుమారులుగా ఎవరిని ఎంచుతున్నాడు? అక్కడున్న సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆదికాండము 4 కయీను వివాహం చేసుకుని తన సంతానాన్ని అభివృద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5 వచ్చేసరికి కయీను చంపిన హెబెలు స్థానంలో షేతు ఆయన సంతానం భూమి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. భూమి మీద ఇద్దరి సంతానము అప్పుడు ప్రబలత ఉంది. 1 కయీను సంతానము, 2 షేతు సంతానం. కయీను దేవుని చేత శపింపబడిన వాడై దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడిన వాడు. షేతు కయీను చంపిన హెబెలు స్థానంలో భూమి మీదకి వచ్చినవాడు షేతు. షేతు సంతానము భూమి మీద అభివృద్ధి చెందుతున్న దినాల్లో దేవుడు ఆదికాండం 6 వచ్చేసరికి ఈ మాట రాయించాడు. ప్రియమైన దేవుని వల్లారా, 5 షేతు సంతానము ఏ విధంగా భూమి మీద ప్రబలుతుందో వ్రాస్తూ 5:32 నోవాహును గురించి మాట్లాడాడు. నోవాహ్ కలిగిన సంతానాన్ని గురించి మాట్లాడాడు. నోవాహ్కు ముందున్న మరి లెమెకును గురించి, మెతుషిలా గురించి, ఆ తర్వాత హానోకు, ఎరోదు, మహలేలు, కేనాను వీళ్ళ గురించి మాట్లాడాడు. వీళ్ళల్లో దేవునికి అత్యంతంగా ప్రీతిపాత్రులుగా జీవించిన వారిలో మరి హనోకు లాంటి భక్తులు ఉన్నారు. 300 దేవునితో కూడా కలిసి నడిచిన భక్తుడు హనోకు. అదేవిధంగా తన 600 దేవుడు నోవాహ్తో మాట్లాడుతున్న సందర్భంలో ఈ తరం వారిలో నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు, నేను కనుగొన్నాను నిన్నే అని దేవుడు మరి నోవాహును గురించి మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం. అంటే షేతు సంతానంలో నుంచి ఎవరు వస్తున్నారు అంటే దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, దేవునితో మరి సంబంధం కలిగిన బిడ్డలు వస్తున్నట్లుగా, వారు దేవునితో కలిసి నడిచిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే కయీను సంతానము శాపగ్రస్తమైన సంతానము, శపింపబడిన సంతానము. అయితే వీళ్ళు పక్క పక్కనే ఉండటం ద్వారా ఏం జరిగింది అంటే, దేవుని సంతానమైన షేతు సంతానమైన పిల్లలు కయీను సంతానముతో కలిసిపోవటం జరిగింది. ప్రేమైన దేవుని వల్లరా, చూడండి, ఈ రోజుల్లో కూడా అనేక మంది క్రైస్తవులు అన్యులతో సహవాసం చేయటం మనం చూస్తున్నాం, అన్యులతో వివాహం ఆడటం మనం చూస్తున్నాం, వారి బిడ్డలను వివాహం చేసుకోవటం, వీళ్లకు వారి బిడ్డలను ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈరోజు సహజంగా జరుగుతున్న కార్యక్రమాలే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 7:1 దేవుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మిమ్మను ఐగుప్తులో నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడుతున్నాను. అక్కడ 7 వాళ్ళు ఉన్నారు. ఈ 7 వారిని మీరు నిర్మూలము చేయండి. వారితో మీరు ఏ విధమైన సహవాసం కలిగి ఉండొద్దు. వారితో మీరు ఎటువంటి నిబంధన చేసుకోవద్దు. వారి పిల్లలకు మీ పిల్లల్ని ఇవ్వద్దు. వాళ్ళ పిల్లలు మీరు వివాహం చేసుకోవద్దు. చూడండి,
దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే దేవుడు చాలా స్పష్టంగా హిత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిచీలు, హెవీలు, ఎబూషినీలు, ఈ 7 జాతుల వారు అక్కడ నివసిస్తున్నారు. మీరు వారిని ఏం చేయాలంటే నీ దేవుడని యెహోవా వారిని మీకు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు మీరు వారితో వియ్యం అందకూడదు, వారితో మీరు నిబంధన చేసుకోకూడదు, వారిని మీ మధ్యలో వండనివ్వకూడదు, అసలు వారిని కరుణింపనే కూడదు. కారణం ఏంటంటే వారు మిమ్మును తమ దేవతల తట్టు తిప్పివేస్తారు. చరిత్రలో అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు మనం చూస్తాం. ప్రేమైన దేవుని వల్లరా, రాజైన యెహోషపాతు అహాబుతో వియ్యమందాడు. యెహోషపాతు యూదారాజు, అహాబు ఇశ్రాయేల్ రాజు. అయితే ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు బహు దుర్మార్గుడైపోయి తన భార్య మాట విని దేవునికి విరోధంగా మరి బయలు దేవతలను పూజిస్తున్న ఆ సందర్భంలో యెహోషపాతు అతనితో వియ్యం అందకూడదు. ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యెహోషపాతు. ఆయన రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామా అని అహాబు అడిగినప్పుడు కూడా యెహోషపాతు అన్నాడు, యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా ఇక్కడ విచారణ చేయటానికి అని. మరి అంత భయభక్తులు కలిగిన వాడు ఎందుకు అతనితో వియ్యం అందాడు? మీరు గమనిస్తే రాజైన సొలొమోను కూడా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని ఫరో కుమార్తెను కాక, ఫరో కుమార్తెను వివాహం చేసుకోవటమే నేరము, ఆమెను కాకుండా ఇంకా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని ఉంచుకొని ఉండటం వల్ల, ఉపపత్నులను ఏర్పాటు చేసుకోవటం వల్ల వారట అతని హృదయాన్ని తమ దేవతల తట్టు త్రిప్పివేశారట. దేవుని వాక్యము ఎంత వాస్తవమైనదో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మహాజ్ఞాని అనే సొలొమోను ఏమైపోయాడు? తన జ్ఞానం ఏమైపోయింది? ఇంత జ్ఞాన వివేకము కలిగిన వాడు ఎందుకింత అజ్ఞానిగా మారిపోయాడు? కారణం సహవాసం. అన్యులతో అతనికి కలిగిన సహవాసమే. నీ వారిని వివాహం చేసుకోకూడదు, దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలు వారికి అదే చెప్పాడు, కానీ వారు వినలేదు. వారితో నీ సహవాసం ఎంత మాత్రం కూడదు అని దేవుడు చెప్పినప్పుడు వారిని వినలేదు. మనం కృత నిబంధనలో కూడా ఈ అంశాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. అదేంటి అంటే 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనక నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దుష్ట సాంగత్యము, ఏ సాంగత్యము? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుతుంది. అంటే నువ్వు దుష్టులతో సాంగత్యం చేసినప్పుడు, వారితో సహవాసం చేసినప్పుడు నీ మంచి ప్రవర్తన చెడిపోతుంది. నీ సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఎటువంటి వాళ్ళని నీవు స్నేహం చేయాల్సిన అవసరం ఉందో తెలియాలి. ప్రేమైన దేవుని వాళ్ళ, దుష్టులతో సహవాసం చేస్తే నీ ఆత్మీయత దెబ్బతింటది, దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. సహవాసంలో ఉన్న ప్రమాదకరం అది. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. జాగ్రత్త, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 2వ కొరింథీ 6వ అధ్యాయంలో కూడా మనకు మంచి మాట వ్రాయబడి ఉంది. 14వ వచనం మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. జోడీ అనేది తాటి చెట్టు ఎక్కేవాడు ఏం చేస్తాడంటే 2 కాళ్ళకి బంధాలు వేసుకుంటాడు, దాన్ని జోడీ అంటారు. చెప్పులు వేసుకున్నవాడు 2 కాళ్ళకు జోడీ తొడుక్కుంటాడు, చెప్పుల జోడీ. ఒకటి లేకపోతే ఒకటి పనిచేయదు. తాటి చెట్టు ఎక్కేవాడు 2 కాళ్ళకు ఆ తాడును జోడీగా వేసుకొని పైకి దీన్ని అలా అనుకుంటూ కింద నుంచి చెప్తా ఉంటాడు. మీరు అవిశ్వాసులతో అటువంటి సాంగత్యం మీరు చేయకూడదు.
మీకు మంచిది కాదు అది. దేవుని పిల్లలైన మీరు ఏం చేయాలి అంటే, పేతురు గారు ఆ దినాన ఆ ప్రజలకు తన ముందు నిలవబడి అయ్యలారా మేమేమి చేయాలి అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అన్నాడు. ముందుగా మీరేం చేయాలంటే వారిలో నుంచి బయటకు రావాలి, వారిలో నుంచి బయటకు రావాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, వారిలో నుంచి బయటకు రండి, మీ దేవుడు మీతో ఉన్నాడు, మీరు వారితో సహవాసం చేయకూడదు, వారితో విజోడిగా ఉండొద్దు, వారితో సంబంధం కలిగి ఉండొద్దు, విశేషమైన సాంగత్యం వారితో మీరు చేయకూడదు. వారు మిమ్మల్ని మీ దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల ఏమంటున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీవు నీతి, అతను దుర్నీతి. నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యం? వెలుగు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ? ఆలయమునకు విగ్రహములకు పొందుకెక్కడ? మనమైతే జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. మనము జీవముగల దేవుని ఆలయం. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత, నీకు ఇవ్వబడిన ధన్యత నీకు తెలియాల్సిన అవసరం ఉంది. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థితిలో ఉండమన్నాడో, ఏ స్థితిలో కొనసాగమన్నాడో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయటం. ఆ ఏముంది లేండి, ఎలా ఉంటే ఏం పోతుంది? పిల్లల్ని వాళ్ళకి ఇస్తే ఏమవుద్దు లేండి, వాళ్ళు తర్వాతనైనా మళ్ళీ మారతారులేండి అనే ఆలోచన మంచిది కాదు. ప్రియమైన దేవుని వర్లారా, అక్కడే ప్రమాదం జరిగింది, అక్కడే సమస్య తలెత్తింది. ఆదికాండం 6:2 ఏర్పడిన సమస్య అదే. ఎంత పెద్ద సమస్యగా మారిందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని అంచి ఏం చూశారు? దేవుడు ఏం చూడమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుతారుదు, అట్టిది ముచ్చుమ కంటేను విలువైనదని దేవుని వాక్యం చెప్తుంటే, అందం మోసకరము సౌందర్యం వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, వీటన్నిటిని వదిలిపెట్టి ఏం చూశారు వాళ్ళు? నరుల కుమార్తెలట చక్కని వారట. వారికి దేవుడు శపించిన కయ్యను సంతానము వాళ్ళకి ఎలా కనిపించింది అంటే, చక్కని వారుగా కనిపించిందట. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడాలి, ఒక విషయాన్ని మీరు మనసులో ఉంచాలి. ఏంటంటే, దేవుడికి నచ్చనిది మనకు కూడా నచ్చకూడదు. దేవునికి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా మారిపోవాలి. దేవునికి ఏది నచ్చలేదో, కష్టంగా ఉందో, అది మనం కూడా అయిష్టంగా మార్చుకోవాల్సిన అవసరం. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం మన పట్ల నెరవేరాలి. ఇక్కడ ఎంత మంచి మాట రాయబడిందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారు తమకు మనస్సు వచ్చిన, తమ ఆలోచన చొప్పున, తమ ఇష్టము చొప్పున, దేవుని ఇష్టానికి తావులేదు, మిక్స్డ్ మ్యారేజెస్ జరిగిపోయాయి, విశ్వాసి అవిశ్వాసి కలిసిపోయాడు, క్రీస్తు బెలియాలు కలిసిపోయినట్టుగా, దుష్ట సాంగత్యము దేవుని పిల్లలు చేశారు. ఏమవుద్దులే, ఆయన అలాగే చెప్తాడు, దేవుడు చెప్పిందంతా మనం చేస్తామా? ఏంటి, మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని చేసి తర్వాత మళ్ళీ దేవుడా నన్ను క్షమించు అని అంటాం అనుకున్నారేమో పాపం. కానీ ఏం చేశారు ఇంతకీ? నరుల కుమార్తెలు వాళ్ళ కన్నులకు చక్కని వారని తోచిందట, వారికి మనస్సు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారట, వాళ్ళ ఇష్టము చొప్పున చక్కగా వివాహాలు జరిగిపోయాయి. ఇంతకు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఇక కిందకు వస్తే 5వ వచనాన్ని మనం చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడు. ఇక విచ్చలవిడిగా పాపము పిచ్చిమిరటం
మనం చూస్తున్నాం. బహుఘోరమైన పరిస్థితులు ఆనాటి కాలంలో చెలరేగటం మనం చూస్తున్నాం. కారణం, దేవుని ఆజ్ఞను మీరి మనిషి చేసిన పాపం. ఎవరితో సహవాసం చేశావు? దేవుడు చేయొద్దన్న వారితోనా? అవును. చేతు సంతానంలో నుంచి వివాహాలు జరగాలి, కానీ కయీను సంతానంతో ఎందుకు వివాహాలు జరిగాయి? అది మనుషుని యొక్క విపరీతమైన బుద్ధి, విపరీతమైన ఆలోచన. దేవుని ఆజ్ఞను మీరే తత్వం, దేవుని వాక్యాన్ని లెక్క చేయని పరిస్థితి. ఫలితం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. భూమి దేవుని ఎదుట బొత్తిగా చెడిపోయింది. ఏమి కొంచెం కూడా మంచిది లేదట, బొత్తిగా చెడిపోయింది, పాడైపోయింది, స్పాయిల్ అయిపోయింది, మొత్తం కంపుకోవడానికి విరోధమైన కార్యక్రమాలు, దేవునికి విరోధమైన వివాహాలు, దేవునికి విరోధమైన సహవాసాలు మానుకుంటారని ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.